సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఎప్పుడో జరిగిన ప్రమాదానికి జగన్ కు ముడిపెట్టడం సరికాదని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం చూస్తే బాధగా ఉందన్నారు. కొన్ని రోజులుగా ఒడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చగా వెళ్ళిన వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కార్ యాక్సిడెంట్ లో ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు. నా మరణం దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు శనిలో నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. నడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లో, ఇంత నీతిమారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్లో ఒక ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? కొడుకు అమ్మ కాకుండా పోతాడా? ఓ అన్నం చెల్లి కాకుండా పోతాడా? ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాము.